rather than just, పరిశుద్ధ తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ యేసుక్రీస్తుతో మా రక్షకుని అత్యున్నతంగా హెచ్చించబడినాం. అనే నామం కంటే ఔన్నత్యం గల నామం, ఆత్మీయ పరిశుద్ధినిగా మార్చగల నామం, అతి పరిశుద్ధ స్థానంలోనికి ధైర్యమైన ప్రవేశం కల్పించటకు శక్తిగల నామంలో సాయంకాల పేళని గుడారంలో రాజును సైన్యములకు అధిపతి యెహోవాను దర్శించినట్లుగా తండ్రి, మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మా దోషాలు మన్నించి, మా అపరాధాలను క్షమించి, మా పాపములన్నీ తుడిచివేసి వాటిని జ్ఞాపకం చేసుకొని సెలవిచ్చి ఈ దినం ఉన్నట్లుగా మీ గుడారంలో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందన సమర్పించినాము. మాకంటే గన్ను గొప్పవారు మేధావులు, లోకాన్ని శాసించగల శక్తి సంపన్నులు ఎంతోమంది ఈ దినం చూడాలని ప్రయాసపడ్డారు, తాపత్రయపడ్డారు, అనేకులు దినం చూడకుండానే కొనిపోబడ్డారు. వీరందరికంటే మేమే మాత్రం యోగ్యులమో, మంచివారమో, శ్రేష్ఠులమో కాము. కేవలం మీ దయని బట్టి, కనికరాన్ని బట్టి, అనాది కాల సంకల్పాన్ని బట్టి, ఏర్పాటును అనుసరించి, మా ఇష్టకాలను పొడిగించి మరో దినం మీ గుడారంలో గడపడానికి మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందన సమయంటున్నాం. నీటికి రాగల ప్రియులను బట్టి స్తోత్రాలు. మార్గ మధ్యలో ఉన్నవారు విస్తారమైన పని, తేవలను పని పెట్టుకొని నిత్యోదనే తొందరపాటు, వ్యసనపాటు కలిగి వారిని దయపాలించి నడిపించి సకాలు వారి భాగం రావడానికి, వారి భాగం అని పొందడానికి దయతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బుద్ధిహీనుడు కనికరించిన మనుషుడు శరీరం, మనుషుని మాటలు, శరీరం యొక్క మాటలు నేను మేము ఎన్నుకున్నట్లు మనుషుని శరీరాన్ని సంపూర్ణ అదుపులో ఉంచుకోండి, మీ చెరలో ఉంచుకోండి, మీ శిరో చాటున మరుగుపరచండి. రెండు కిరువుల నుండి, రెండు కిరువుల మధ్య నుండి, కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల నిబంధన మందస్సు నుండి మీరు నాతో మాతో మాట్లాడుతారండి. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ నలభగం ప్రజలుగా మాంసత పచ్చము, మీ సంచారం మా మధ్య ఉంచము. మీరు వారిలో నివసించి సంచరించిన సెలవిచ్చారు తండ్రి. ఈ సమయంలో మీరు మా మధ్య సంచరిస్తుండగా మీ సంచారాన్ని స్పష్టంగా, తేటగా, సమీపంగా, మేము అనుభవించే వారిగా చేయము. నిత్య నిబంధన ప్రోక్ష రక్తాన్ని నా మీద, మా మీద, ఈ స్థలం మీద, ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అంధకార చీక శక్తుల ప్రభావాన్ని యేసు నామను వందిస్తూ ఘనత మహిమాస్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నిర్గమకాండం 4:10, యిర్మీయా 1:9, 87 కీర్తన 10, లుకా 2:19, 24, 45 జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధి సంచారాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆఖరి వచ్చిన వరకు మార్చుదాం. 23 వరకు ఋతు గ్రంథం 2:16 నుండి 23 వరకు. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టి ఆమెను గద్దెంపోతని తన దాసులకు ఆజ్ఞాపించను. తాను ఏరుకునే దాన్ని నొడగొట్టగా దాదాపు ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూశాను. ఆమె తిరిగి తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. అంతటా ఆమె ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకుని ఎక్కడ పనిచేస్తూ నీ అంత లక్ష్యం ఉంచిన వాడు దీవించబడి కాక అని అనగా ఆమె తాను ఎవరినైతే పనిచేస్తాను అది తన అతను తెలియజేయ ఎవరినైతే నేడు పనిచేస్తే అతని పేరు పోయేదాన్ని. నయమి బ్రతికిన వారికి, చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును కాక అని తన కోడలితో నేను. మరియు నయమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మమ్మల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా అంతేకాదు అతను నన్ను చూసి తను కలిగిన పంట కోత అంతే ముగించాడు తన పని వారి యొక్క నిలకడగా ఉండమని నాతో చెప్పాను. అప్పుడు నయమి తన కోడలైన రూత్తో, నా కుమారి, అతని పనికెత్తలతో కూడానే బయలుదేరచు, వేరొక చేయలేని వారికి నీవు కనబడకపోవట మంచిదని కాబట్టి ఎవరికి పోతే గోధుమ పోతే ముగ్గురు వరకు ఆ మీరు కొలుసు
వైద్య పనికత్తులేదు నిలకడగా ఉండి తన ఆత్మయంత నివసించాను. ఆ విభాగం ద్వారా మనతో మాట్లాడిన కాదు. గత వారం పట్టణంలో బోయస్ పొలంలో ఉన్న దృశ్యాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఏమున్నాయి అపోస్తలుల బోధ ఉన్నది, ఇంకేముంది ఆరాధన ఉంది, ఇంకా సహవాసం ఉంది, భోజనం ఉంది, తర్వాత ఆమె ప్రార్థించి నేర్చుకుంది, ఇంకా వాగ్దానాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలు, ఆత్మీయ పాఠాలు. ఒక దినమే బోయ యొక్క దర్శనం ద్వారా ఎన్నో విషయాలు ఆమె నేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు బోయాజు తన పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు. 16వ వచనంలో ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దెపోవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. తన దాసులు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఈ కమాండెడ్ అంటే ఈ సేమ్ మ్యాన్ తన యొక్క పొలంలో పనిచేస్తున్న యవనస్తులకు ఆజ్ఞాపించాడని రాయబడింది. అంటే పొలంలో పనిచేసేవారు ఎవరు, వృద్ధులు చేస్తారా యవనస్తులు చేస్తారా? యవనస్తులే చేస్తారు. ఎందుకంటే యవనస్తులు వారి బలం, యవన బలం గొప్పది. ఎందుకంటే సాధారణంగా రైతులు ఎద్దులను ఏం చేస్తారంటే పొలంలో ఉపయోగించేటప్పుడు యవనకాలంలోన ఒక గిత్త చిన్నది, అంటే యవనకాలంలో ఉన్నదాన్ని గిత్తలు అంటారు, వయసు మీరిన దాన్ని ఎద్దు అంటారు. అదేనండి, దాన్ని కాస్ట్రేషన్ చేస్తారు, సంతానోత్పత్తి లేకుండా చేస్తారు. అది ఎద్దు సంతానోత్పత్తికి వచ్చేది దానికి వచ్చేది గిత్తలు. సాధారణంగా ఏం చేస్తారంటే గిత్తల్ని కాడి కింద తేవాలంటే ఒక ఎద్దును ఒక గిత్తను మెలిపి కడతారు. రెండు గిత్తల్ని కట్టారనుకోండి ఏమవుతాయి, రెండింటికి పొగరపోతానమే. కాబట్టి ఏం చేస్తాయి, రెండు కాడి పారేసి కుమ్ముకుంటాయి. కాబట్టి ఏం చేస్తారు రైతు, ఉదాన్ని అనుభవగల దానికి కడతాడు, ఇంకో ధాన్యము కోడి వయసు దానికి కడతాడు. దయవజన భక్తి గారి పరిచర్యలో చాలా సందర్భాల్లో ఇదివరకు దినాల్లో పెద్దలైన వాళ్ళు దైవ సేవకులు ఉంటే వాళ్ళకు ఒక యవనస్తుని జత చేసి, సేవకు వచ్చిన యవనస్తుని జత చేసి పరిచర్కి పంపించేవాళ్ళు. ఆయన ఎస్ జాన్ గారు అనే ఒక ఆయన, కే జాన్ గారు, ఎస్ జాన్ గారు అనే వాళ్ళు చెన్నై తమిళనాడు జాన్ గారు, ఆయనతో బ్రదర్ ఏజ్కే చండీగఢ్లో ఉన్నాడు, ఆయన పంపించేవాడు. దాసన్ గారికి ఒక ఆయన ఉండేవాడు, అట్లాగే అగస్టిన్ గారికి ఒక ఆయన. అట్లా యవనస్తుల్ని అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి పరిచయం చేసుకుంటూ పోతా ఉండేవాళ్ళు. ఎందుకు ఎందుకు కోడిదోడుతో జత చేసి పంపించేవాడు అంటే ఎందుకే ఉంది, అనుభవం ఉంది, కోడిదోడికి ఏముంది పొగరపోతానం, దానికి స్పీడ్ ఎక్కువ. ఎప్పుడు కాడి కడితే, ఎందుకంటే వ్యవసాయం చేసుకోవడం తెలుస్తాయి, మా చిన్న మాకు వ్యవసాయ కుటుంబం కాబట్టి నేను చెప్తున్నా. 4 ఏళ్ళు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు దాటి 4 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేసరికి గిత్తల్ని కాడి కింద తీసుకొస్తాడు రైతు. దీని దూకుడు ఎక్కువ గిత్తలకి. కాబట్టి ఏం చేస్తాడు, వయసు మళ్ళిన ఎద్దుని ఓ పక్కన కడతాడు, దీని ఒక పక్కన కడతాడు. కాస్త బాగా ఇసుగు లాక్కి వెళ్తుంది అది. లాక్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మెట్లు కానీ గోతులు కానీ వచ్చిందనుకోండి, చక్రం గోతులు పడింది అనుకోండి, ఇక నీళ్ళు ఇది ఎవరు, ఇక ముందుకు వెళ్ళలేదు. ఎవరు గిత్త, ఎదు చూస్తుంది, చూస్తుంది ఆగమని చెప్తుంది, చెప్పదు కానీ ఇది వెనదో, ముందుకు పోయే దూకుడు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే గొంతులో పడుతుంది బండి, ఇంకా అక్కడ లాగడానికి ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఎద్దు అంటే ఎప్పుడు దాకా దూకుడిగా వచ్చావుగా, ఇప్పుడు లాగండి అదా, అప్పుడు ఏం చేస్తుంది, అట్లా చెప్పేసి అట్లా ఊరుకోదు అది. నువ్వు ముందుకే రా, నువ్వు ముందు జరుగు, నేను అంటే అప్పుడు ఎద్దు ఏం చేస్తుంది అంటే దాని బలాన్ని ఉపయోగించి, దాని అనుభవాలతో ఉపయోగించి బండిని బయటకు లాక్కొస్తుంది. అదే మెట్ట ఎక్కాలనుకోండి, ఇతలు ఏం చేస్తాయి, వెనకబడతాయి. ఎందుకు వెనకబడుతున్నావు, నేనున్నా కదా ముందుకు నడువు అంటుంది, అంటే ఎంకరేజ్ చేస్తుంది. అంటే కాడి కిందకు వస్తే కాడి ఏం చేస్తుంది, మనిషిని లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే యోగ్ బ్యాలెన్స్ ఇస్ ద లైఫ్, కాడి ఆ యోగ్ కంట్రోల్స్ ద లైఫ్. కాడి ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క జీవితాన్ని అదుపులో పెడుతుంది.
అందుకే ప్రభు అన్నాడు, నేను సాత్వికులను దీన మనసు గలవాడను, నా కాడి సులువు నా భారం తేలిక ఉండను కనుక నా కాడిని ఎత్తుకొని నా యొక్క నేర్చుకొని ఇప్పుడు మీకు విశ్రాంతి నెమ్మది. అతి స్వార్థ 11:29 మాట ఉంది. అందుకని ఓ పక్క వసిగా చెప్పాడు మాట, ఓ పక్క తవ్వు వేసుకుంటాడు కాడి, రెండో పక్క ప్రతి విశ్వాసం వేసుకుంటాడు భుజాన వేసుకున్నప్పుడట. అంటే కొద్దిగా అనుభవాలు నేర్చుకుంటాడు కదా, నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? కాడికెందుకే రావాలి. కాడికెందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనుభవాలు నేర్చుకునేటప్పుడు ఒక కాడి ఒక పక్కనము ప్రవేశిస్తుంటాడు, ఒక పక్కనము ఈ నూతనకు వచ్చిన విశ్వాస భుజాన్ని వేసుకుంటాడు కాడి. వెళుతున్నప్పుడు ప్రభు అంటాడు, నేను ఉన్నా కదా ముందుకు పద అంటాడు, నేను ఉన్నాను ముందుకు పద అంటాడు. ఒకసారి గుర్తులు వచ్చినాయి, నేను ఉన్నాను కదా ఆ వారం అంతా నా మీద నువ్వు ముందుకు నడువు అంటాడు. అంటే అర్థం ఏంటంటే కాడి ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేయడం. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి వెనక పడ్డా, రెండో వ్యక్తి దాన్ని ఏం చేస్తాడు, షేర్ చేసుకుంటాడు. యో షేర్స్ ద లైఫ్. కాడి ఏం చేస్తుంది లైఫ్లో షేరింగ్, ప్రభు దగ్గరికి వస్తే ప్రభువే షేరింగ్ చేసుకుంటాడు. యో కంట్రోల్స్ ద లైఫ్, బ్యాలెన్సెస్ ద లైఫ్, షేర్స్ ద లైఫ్. అది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే. అందుకే చాలాసార్లు ద్వితీయ దేశకాండం 11:11 మాట ఉంది. ఏముంది? ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అంటే అర్థం ఏంటి? ఎద్దును గాడిదను, ఎద్దేమో బలిపేట మీదకి వచ్చే జంతువు, గాడిదేమో నిషేధించబడిన జంతువు. ఎద్దేమో విశ్వాసికి సాదృశ్యము, గాడిదేమో అవిశ్వాసికి సాదృశ్యం. అవిశ్వాసి విశ్వాసి ఇద్దరు కలిసి దేవుని పని చెయ్యకూడదు. చాలా మంది వస్తారు కాడి మోస్తాకి, కానీ కొంత రకొచ్చినాక ఏం చేస్తారు? ఎద్దే గాడిదకి ఏం బుద్ధి? తనే బుద్ధి. కాబట్టి అందుకే ప్రభు చెప్పాడు, గాడిద ఎద్దును గాడిదను దత చేసి భూమిని దున్నకూడదు. సో కాబట్టి కాడి ఏం చేస్తుందంటే మనుషుని అదుపులో పెడుతుంది. అలాగే క్రాస్ సిల్వ, సిల్వ ఏం చేస్తుంది? మనిషిని ఖాళీ చేస్తుంది, మనిషిని పూర్తిగా శూన్యం చేస్తుంది. శూన్యం చేసి అక్కడి నుంచి మనిషిని ఫిల్లింగ్ చేస్తుంది. సో క్రాస్ ఎంప్టీస్ లైఫ్, యోక్ కంట్రోల్స్ లైఫ్. కాడి ఏం చేస్తుంది? జీవితాన్ని అదుపులో పెడుతుంది, సిలువ మనిషిని శరీరాన్ని ఖాళీ చేస్తుంది. కాబట్టి మనిషికి సిలువ అవసరమే, కాడి అవసరం. కాడి లేకుండా దేవుడి ఇంట్లో పని జరగదు. రూత్ పోయేస్ పొలంలోకి వచ్చింది, ఏం చేస్తుంది ఆమె? పరిగెలుకోవడం అంటే ఎవరు ఏర్పడతారు? పరదేశులు, వీధలు, విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఏర్పడారు పరిగె. ఇప్పుడు ఆమె పరి ఏరుకుంది. ఏరుకునేటప్పుడు బోయేజు తన వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, తన దగ్గర ఉన్న యవనస్తునికి, ఆమె కొరకు పిడికిళ్ళు పడవేయండి. ఒకటి. రెండవది, ఆమెను అవమానపరచకుడి. 15 లాస్ట్ పార్ట్లో ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి. 16, ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. తర్వాత ఆమెను గద్దింపవద్దు. ఎన్ని జాగ్రత్తలు చూడండి. ఎందుకు? ఆమె పరదేశి. 1. 2. విధవరాలు. 3. అల్లిరాలు. 4. దిక్కులేని స్త్రీ. 5. ఆమె ఆశ్రయం కోరి ఆయన పొలంలోకి వచ్చింది. సో కాబట్టి ఆశ్రయం కోరి ఆ పొలంలోకి వచ్చిన వారిని నిరాకరించకూడదు, దిక్కులేని దరిద్రులను బాధ పెట్టకూడదు, పరదేశుల్ని విధవరాళ్ళని దుఃఖపరచకూడదు అనే నియమం, ధర్మశాస్త్ర నియమానుసారంగా మోయజ్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందట? కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చీరలో ఏరుకొని, ఎప్పటివరకు ఏరుకోవాలా? అస్తమయం. అస్తమయం దేని గురించి మాట్లాడుతుంది?
సాయంకాలం, సాయంకాలం దేని గురించి మాట్లాడుతుంది? యుగ సమాప్తి. పరిశుద్ధ గ్రంథంలో సాయంకాలం అనేది ఎక్కడొచ్చినా అది ఎండ్ ఆఫ్ ది ఏజ్ గురించే మాట్లాడుతుంది. సాయంకాలం యుగ సమాప్తి గురించే మాట్లాడుతుంది. ఇస్సాకు రిబ్కాలు కలుసుకున్న టైం ఎప్పుడు? యుగ సమాప్తి అంటే సాయంకాలమే. ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో కలుసుకున్నారు. ఎవరు చూశారు? ఎవరు చూడలే. సాయంకాలానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా విస్తృతమైన అర్థం ఉన్నది. ఎప్పటివరకు ఎదుకోవాలి? అస్తమయం వరకు. చాలామంది అనుకుంటారు కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం చదివినాక నాకు అంతా వచ్చేసింది, ఫుల్గా వచ్చేసింది అనుకుంటారు. లక్ష్మీకారు లాంటి దైవజనుడే ఒకసారి ఒక పెద్ద దైవజనుడు చెప్పగా నేను విన్నా. ఇప్పుడు వందసార్లు చదివాను బైబిల్, ఇప్పుడిప్పుడే నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది బైబిల్ అన్నారట ఆయన పెద్ద ఆయన. మరి వందసార్లు చదివాక ఇప్పుడిప్పుడే అర్థమైతే మనం ఒకసారి చదివాము, రెండుసార్లు చదివాము, పదిసార్లు చదివాము, పదిసార్లు చదివితే అర్థమైపోయిందా? పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక లైఫ్ టైం అయితే చాలదు నాకు తెలిసి. ఇదేదో సీరియల్గా రాయబడ్డ పుస్తకం కాదు ఇది. కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవాకు మీకు దొరుకును. దాని అంతటి పరిగే పరిగంటే ఎక్కడ దొరుకుతుంది? పరిగే ఇక్కడ కొన్ని కాకలు దొరుకుతాయి, ఎక్కడ కొన్ని కాకలు దొరుకుతాయి, అక్కడ కొన్ని దొరుకుతాయి. దొరకాలంటే ఏం చేయాలా? వాటి చూడాలి, ఎక్కడ రాదో వేరుకోవాలా. ఏరాలంటే వంగాల, ఒకళ్ళ మీద కుంగాల. పరిగేరుకోవడం అంటే మూడు పని చేయాలా, ఒకటి దృష్టి పని చేయాలా. పరిగేరుకోవాలంటే ఎక్కడ రాలిన కాంతులు ఉన్నాయో ఏరుకోవాలంటే దాని మీద దృష్టి ఉండాలి ఒకటి, అంటే కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాల. రెండవది దాని కొరకు వంగాల. మూడవది దాని కొరకు మోకాళ్ళ మీద కుంగాల. నిలబడి తేరుకునేది కాదు పరిగే, నిలబడితే వచ్చి దొరికేది కాదు పరిగే. పరిగేరుకోది అనేది దొరికేది, ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్కున్నాం కాబట్టి నేను చెప్తున్నా. చిన్నప్పుడు మేము పరిగేరుకున్నాం కాబట్టి నేను చెప్తున్నా. వంగాల చాలా జాగ్రత్తగా నిశ్చయంగా గమనించాలి. కొన్నిసార్లు ఆ కొయ్యిపోయిన మోడల్లోనే కలిసిపోతాయి కంకులు, కనపడవు. అది దగ్గరికి వెళ్ళి చూస్తేనే కంకులు కనపడతాయి. కాబట్టి ఆ కంకులు దొరకాలి అంటే, కంకులు అంటే ఆ గడితో ఉన్న ఆ చిన్న చివరకు ఉన్న దాని కంకులు అవి. ఈ రెండు చెత్త రెండు కలిసే ఉంటాయి. ఎప్పటివరకు? దొల్లగొట్టేవారు. సో కాబట్టి ఈ కంకు దాని పరిగెత్తుకోవాలంటే నిశ్చితంగా దాని మీద దృష్టి ఉండాలి ఆ మనిషికి. రెండోది దాని కొరకు వంగాల, మూడవది దాని కొరకు మోకాళ్ళ మీద కొంగాల. అప్పుడే అది దొరుకుతుంది. తిరిగి దొరికి చేసే పని కాదు ఇది. కోత కోయటం సులువు కానీ పరిగేరు కూడా చాలా ప్రయాసంతో కూడిందండి. కోత కోసిన పనులు కోస్తాం, గుప్పిడి గుప్పిడి వస్తాయి, కోసేసి పక్కన పడేస్తాం. కానీ పరిగే పొద్దుటి సాయంత్రం వరకు ఏరుకున్నా కూడా సుమారు ఒక 10 కిలోలు ఏరుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఈమె ఎప్పటివరకు ఏరుకుంది అని రాయబడింది? అస్తమయం వరకు ఏరుకొంచు. అంటే అర్థం ఏంటంటే ప్రతిగత కాలం మన దేవుని వాక్య ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇది సత్యం. దేవుని వాక్య ధ్యానం అనేది కొంతకాలం చదివి వచ్చేసింది అని ఆపేస్తే మనం అక్కడే ఉంటాం. దానితో నిరంతర సాధన నిత్య నిరంతర సంబంధం లేకపోతే దేవుని వాక్యం అంతంత మాత్రంగా అర్థమయ్యే సబ్జెక్టు కానీ అంత తేలిగా అర్థమయ్యేది కానే కాదు. రెండోది అది దేవుడు మనకు బోధపరచకపోతే అసలే అర్థం కాదు. సో కాబట్టి పరిగెత్తుకోవాల్సిన వాళ్ళకి ఉండాల్సిన ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ చాలా ప్రాముఖ్యమైనది. దాని మీద రెండో విషయం మీద వాళ్ళ మనసు పోనేయకూడదు. ఎప్పటివరకు ఏరుకుందట? అస్తమయం వరకు ఏరుకుందట. చేతులు ఏరుకొనచ్చు, దానిని ఏరుకొని దాని దుళ్ళబొట్టగా అవి దాదాపు తూమేడు ఎవలాయను అంట ఇప్పుడంతే. ఇప్పుడు అవేం చేస్తుంది? ఏరుకుంది పొలంలో ఏమైంది ఏరుకుందో ఆ వచ్చిన ధాన్యాన్ని చేసింది, అక్కడే దుళ్ళగొట్టింది, అక్కడే దుళ్ళగొట్టి చెత్త అంతా అక్కడే పారేసింది. సాధారణ మనం ఏం చేస్తామంటే చెత్తను కూడా మోసుకుపోతాం. చాలామంది ఏం చేస్తారు? చెత్తను కూడా మోసుకుపోతాం. చెత్త మనకొద్దు,
నా వాకు ఎవనకుండను అతడు సత్యం బట్టి పలకొను దానివునకు చెత్తతో ఏమి సంబంధము. యిర్మీయా 23:28. ధాన్యం ధాన్యమే, చెత్త చెత్తే. ధాన్యం రావాలంటే చెత్తలో నుంచే వస్తుంది, కానీ చెత్త విడబడది, ధాన్యం మాత్రమే సంచులోకి వస్తుంది. యిర్మీయా 23:28. ఎవరి కూడాను వాళ్ళ సత్యమును బట్టి ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం. ఇదే యెహోవా వాక్కు. ధాన్యానికి చెత్తకు సంబంధం లేదు. కాబట్టి ఏం చేసింది? పొలంలో ఏరుకుంది, చెత్తను మాత్రం విడిచిపెట్టింది, శ్రేష్టమైన ధాన్యాన్ని దొడగొట్టుకుంది. దొడగొట్టుకొని వాటిని తూర్పారు పట్టుకుంది, అందులో ఉన్న చెత్త అంతా వేరు చేసింది, పొట్టు అంతా వేరు చేసింది. అసమైన ఎవరినే ఏం చేసింది, మూట కట్టుకుంది, ఊర్లోకి వెళ్తుంది. మనం ఏం చేస్తాము? సాధారణంగా వెళ్ళేటప్పుడు వ్యక్తులను చూస్తాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం. ఆయన ఏం చెప్పాడు, ఏదో చెప్పాడు, ఇలాంటి కామెంటరీలు చేసుకుంటూ పోతాం. అంటే చెత్తను కూడా మోసుకుపోతాం. చెత్త వద్దు మనకి, అందులో ఉన్నది ప్రతి వ్యక్తి దగ్గర నుంచి దేవుడు ఏదో ఒక వాక్యం అయితే పంపిస్తాడు, ఏదో తలపు అయితే ఇస్తాడు. అతివర్షిత స్థలంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం చూడాల్సింది అక్కడ వ్యక్తిని కాదు, చూడాల్సింది మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకి ఏ సందేశం ఇస్తున్నాడు. సమాజానికి ముగ్గురు వ్యక్తులు అవసరం. ఒక వ్యక్తి రాజు, ప్రజల యోగక్షేమాలు విచారించేవాడు, ఇంతకుముందు పంచుకున్నట్టు గుర్తున్నాడు. రెండో వ్యక్తి యాజకుడు, యాజకుడు ప్రజలకి మధ్య దేవునికి మధ్య ఇంటర్సెసర్, అంటే విజ్ఞాపన చేసేవాడు యాజకుడు. మూడో వ్యక్తి ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేస్తాడు, దేవుని హృదయంలో ఉన్న విషయాన్ని ప్రజలకు అందించేవాడు. వైశ్వాస అంటే యాజకుడికి అంటే ఆపోజిట్, అంటే అదే రెసిప్రోకేటివ్గా, అంటే యాజకుడు చేసే పనికి దానికి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది ప్రవక్త పని. ప్రవక్త దేవుని విషయాలు తీసుకొని ప్రజలకు అందిస్తాడు, ప్రజల యొక్క మనవులు తీసుకొని దేవుడికి అందించేవాడు యాజకుడు. ప్రజల యొక్క భాగోగులు యోగక్షేమాలు విచారించేవాడు రాజు. ఈ ముగ్గురు ప్రతి కాలంలో కనపడతారు పరిశుద్ధ గ్రంథంలో మనకి. అబ్రహాం కనపడతారు, అబ్రహాం ఏతు కుమారులు అన్నారు 23:6, నీవు మా మధ్య మహారాజుపై ఉన్నావు అన్నారు. రెండవది తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది సిద్ధం చేసుకుని, యోధులను సిద్ధం చేసుకొని 5 రాజులను తరివి లోతును అతని పరివారాన్ని సుధమ గుమర అర్మశబయం వాళ్ళ ఆస్తులన్నింటి పట్టుకొచ్చారు తిరిగి. సో అంటే అబ్రహాంలో కనపడుతున్న ఒక లీడర్ కనపడుతున్నాడు. అలాగే అబ్రహాము బలిపీఠాలు కట్టినాడు, మొదటి బలిపీఠం శకెంలో పెట్టాడు, ఆదికాండం 12:7. రెండవ బలిపీఠం బేతేలు ఆయ దగ్గర గుడారం వేసుకుని బేతేలు దగ్గర కట్టాడు, 12:8 ఆదికాండం. మూడవ బలిపీఠం మమ్రే దగ్గర హెబ్రోన్లో కట్టాడు, 13:18. నాలుగవ బలిపీఠం మోరియా పర్వతం మీద కట్టాడు, 22:2 ఆదికాండం. అంటే బలిపీఠం మీద బలు అర్పించే అనుభవం కలిగిన వాడు అబ్రహాము, అంటే యాజకుడు. అబ్రహాం ప్రవక్తని దేవుడే స్వయంగా సెలవిచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఎవరు కనపడతారు, మోషే కనపడతారు. మోషే మందను నడిపే నాయకుడు. మోషే ఇస్రాయేల్ సమాజ పక్షంగా దేవుని దగ్గర ఉత్తరవాదత్వం కలిగిన యాజకుడు. దేవుని యొక్క హృదయంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు వివరించిన ప్రవక్త. అందుకే 34:9 నిత్యోపదేశకాండం ఆఖరి వచనంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇది వరకు పుట్టలేదు అని రాయబడింది. కొంచెం ముందుకు వస్తే మనకి ఎవరు కనపడతారు, సమూయేలు కనపడతాడు. సమూయేలు న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి. సమూయేలు యాజకుడు, సమూయేలు ప్రవక్తగా స్థిరపడిన దాని మొదలుకొని బెయేర్షెబ వరకు ఇస్రాయేల్ అందరూ తెలుసుకుని, 3:20.
So kawatte, kramar geng kana matthadu Samuel, amukur kana padthnar. Inka Moshe inkele mukur ona. Moshe naayikudu, Aharon pradhana yajakudu, Miriamu pravaktri. Moshe sahodari Miriam pravaktri ani nirgamakanda 15 21 lo rayabadindi. Ava streelanu nadipe naayikulanu mukurni aakalamuna telli devuni meeda sevaki chesinante eppudidi. Esprovar kani mundu sumaru 1700 samvatsaralu mundu ante 1200 I'm sorry. 1700 samvatsaralu mundu jeevinchina Moshe ఆ కాలంలోనే వాళ్ళ తల్లి దేవుని సేవకు ముగ్గురు బిడ్డలు ఇచ్చేసిందంట. వాస్తవం కదా ఇది. అంటే ముగ్గురు ఈ ముగ్గురు వ్యక్తులు ఒక ఇంట్లో చేర్చారు. ఇక ముందుకెళ్తే దావీదు రాజు ప్రవక్త దావీదు ఏ పోత నుంచి వారి మీదకి పోదునా మారుదునని దేవుని దగ్గర విచారణ చేసిన యాజకు. వీళ్ళందరూ ఎవరికి ముందు గుర్తుకున్నారంటే ముందుకు వస్తే యేసు ప్రభు వారికి ముందు గుర్తుకున్నారు. ఆత్మీయమై దీనులైన వారధనులు పరలోక రాజ్యం వారిది. ఇది ఎవరి సందేశం? ఇది యేసు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి తీసుకున్న సందేశం లోకానికి ఇచ్చాడు ప్రవక్త. తండ్రి వీరేం చేస్తున్నారు, మీరు ఎరగరు, వీరిని క్షమించండి, విజ్ఞాపనం చేసే యాజకు. రేపు వస్తాడు రాజుగా. రెండు పాత్రలే పోషించాడు మొన్న వచ్చినప్పుడు. రేపు వచ్చినప్పుడు ఆఖరి పాత్ర అదే యెషయా రాశాడు 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చిన దేవుడు, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దాని బుద్ధి క్షేమం కలుగట్టు దావీదు సింహాసనును ఆయన నియమించును. ఆయన అది రాస్తూ గాబ్రియల్ ద్వారా మరీకి ఎవరు సందేశించాయంటే మొదట లూకా సువార్త 32 ఆయన గొప్పవాడే సర్వోన్నతులకు దేవుని కుమారుడు అనబడును. తండ్రి అయిన దేవుడు తన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చను, ఆయన యాకోబు వంశస్థులు యువేగములు ఏళ్ళను, ఆయన రాజ్యము అంతము లేనిదైన. అంటే ఆ రాబోయే రాజుని గురించి, రాజ్యాన్ని గురించి యేసుప్రభు వారు రాబోయే దినాల్లో రాజు అని యెషయా ప్రవచించాడు. యేసుప్రభు వారికి ముందున్న 750 ముందు యెషయా ప్రకటించాడు. ఇదే విషయాన్ని గాబ్రియల్ ద్వారా దేవుడు మరీకి ప్రకటించాడు. అంటే యేసుప్రభు మొన్న వచ్చినప్పుడు, అంటే మొదట్లో వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి? యాజకత్వం, రెండోది సందేశకుడు ప్రవక్త. ఇప్పుడు రేపు వచ్చేది ఏంటి? రాజ్యం ఎంటర్కి వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. అంటే రెండు నెరవేరినాయి ప్రవచనంలో, ఇంకో ప్రవచనం నెరవేరే సిద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు యుగాంతంలో జరగబోయే పరిణామం. కాబట్టి విశ్వాసి ఎప్పటి వరకు ఈ సమాచారాన్ని తన దగ్గర పంచుకోవడమే కాకుండా ఇతరులకు అందించాలంటే అస్తమయం వరకు, యుగ సమాప్తి వరకు ఈ సమాచారం తన దగ్గర ఉంచుకోవాలి, ఇతరులు పంచాలి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, అస్తమయం వరకు ఏరు కొంచెం తాను ఏరుకొన్న దాన్ని చూడగొట్టగా తూమెడి అవలాయను ధాన్యం చెత్త వేరు చేయబడింది, కేవలం ధాన్యం మాత్రమే ఇంటికి చేరుతుంది. చెత్త దేనికి సాదృశ్యం ఉంది? బాప్తిస్మిచ్చి యోహాను మతేశ్వర 3:15 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయండి. పొట్టు పొట్టు దేని గుర్తు? దుష్టులు ఆలాగన ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. పొట్టు దేని గుర్తు? దుష్టత్వం. దానిలో దుష్టత్వం ఉండడానికి లేదు, దానితో చెత్తకి సంబంధం లేదు. ఇదే యెహోవా వాక్. దానిలో పొట్టు ఉండడానికి వీల్లేదు, చెత్త ఉండడానికి వీల్లేదు. కాబట్టి చెత్త చెత్తే ధాన్యం దాని అది తెచ్చుకున్నది శ్రేష్టమైన ధాన్యమే తెచ్చుకుంది. ఏవైతే దేవుడి ఇంటికి వచ్చిన వ్యక్తి తీసుకెళ్లాల్సింది శ్రేష్టమైన ధాన్యమే, చెత్త వద్దు. చెత్త వల్ల నీకు నాకు జరిగే లాభముల కంటే నేను నష్టపరిచేది చెత్త, నేను మోసంలో తీసుకెళ్లేది చెత్త. అది దుష్టి స్వభావం చెత్తలో ఉన్నది. చెత్తలో అంటే పొట్టు, గాలికి చెదరగొట్టు పొట్టు. అది మనుషుల యొక్క దుష్టత్వం. అది ఎక్కడ వదిలేసేది? శ్రేష్టమైన ధాన్యాన్ని మాత్రమే మోసుకుపోవాలా? ఎన్ని మోసుకెళ్ళిందామే తూమిడి ఎవలా అయినని రాయబడింది.
తోబడంటే ఇంగ్లీష్ తోబడంటే తెలుగులో తోబడంటే అరబస్త కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఏంటంటే ఇట్ ఇస్ అన్ ఈఫా. ఈఫా అంటే 10 ఓమెర్లు ఒక ఈఫా. ఓమెర్ అంటే ఒక మనిషికి నిర్గమకాండం 16:16 ఒక మనిషిని భోజన పరిమితి రోజుకు వాళ్ళు ఏర్కొన్న మన్న దినానికి ఒక ఓమెరు. అంటే ఒక ఓమెరు నైవేద్యంతో పిండితో కలిపి నైవేద్యాన్ని తీసుకుని యాజకుడు ప్రతిష్ఠిస్తానికి అయ్యే పరిమాణం ఒక ఓమెరు. ఓమెరు ఒక మనిషిని యొక్క భోజనం కొలత. ఉదయం వచ్చిందేమా తినడానికి లేదు. ఉదయం వచ్చినప్పుడు తన తినడానికి లేదు. ఎవరైనా దయదర్చి ఈ దినం పొలంలో ఏరుకోవడానికి పరి అనుమతిస్తారా లేదా అంటూ వచ్చింది. అది కూడా నిరీక్షణ లేకుండా వచ్చింది. కానీ బోయస్ పొలంలోకి వచ్చినాక ఆ నిరీక్షణకు ఆధారం దొరికింది. ఏంటంటే తనకు తినడానికి తిండి కూడా దొరికింది. విచిత్రం ఏంటంటే 10 ఓమెర్లు ఒక ఈఫా అంటే 10 ఓమెర్లు సంపాదించింది అంటే ఇవాళ తను తినగలదు, తన అత్తకు పెట్టగలదు, ఇంకా 8 మందికి ఆయన భోజనం పెట్టగలదు ఆ సాయంత్రం కదండి. 10 ఓమెర్లు సిద్ధం చేసుకుంది. అంటే ఇది ఎప్పటివరకు ఏరుకుంది అంటే 2వ అధ్యాయం యొక్క నిడివి 50 దినాలు. ఎందుకంటే 2వ అధ్యాయం ఆఖరి వచ్చిన 23వ వచనంలో ఎవల కోత గోధుమల కోత పూర్తి అగు వరకు ఆమె ఏర్పరచు రాయబడింది. గోధుమల కోత పూర్తి అవడానికి ఎంత టైం పడుతుంది అంటే లేవికాండం 23:15 21వ వచనం వరకు ఉన్న విషయాలు చూస్తే ఇస్రాయేల్ మూడవ పండుగ వస్తుంది. అంటే 4వ పండుగ వారాల పండుగ పెంతెకోస్త పండుగ వస్తుంది. మొదటి పస్కా పండుగ, 2వది పులియన రొట్టెల పండుగ 15వ రోజు నుంచి 22వ దినం వరకు, 23వ దినం వ్రతం ఫలాన్ని తీసుకుని వస్తారు. ఎవరి కోతలో వ్రతం ఫలాన్ని తెస్తారు, ఫలం తీసుకొచ్చి అలాడిస్తారు. ఆ మరుసటి దినాల నుంచి ఎవరి కోత ఆరంభిస్తారు. అదే లేవీకాండం 15:15 ఏం రాయబడదంటే ఓసారి చూద్దాం, రండి కలిసి చూద్దాం, మా చరిత్ర బాగుంటుంది మనకి. లేవీకాండం 23వ అధ్యాయం 15వ వచనం అండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పనులు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారం లెక్కి పనులు లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినం మరుదినం వరకు మీరు 50 దినం లెక్కించి యెహోవాకు కొత్త ఫలంతో నైవేద్యం అర్పించవలను. మీరు మీ నివాసంలోని తూములో 2వేసి 10 వంతులు పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. ఇక్కడ వచ్చింది ఏంటి, ఎర్రొట్టె గోధుమ పిండి కొత్త ఫలము. కొత్త ఫలం అంటే అప్పుడు వచ్చిన పంటలోని ఫలం ఇది. ఈ ఫలం ఏ ఫలం, గోధుమ పిండి. ఇంతకుముందు అలాంటి అర్పణలు ఏముంది, ఎవరి పంట అది, ఎవరి పంట మొదటి పంట అది. మొదటి పంటలు ఏముంది, అలాడించి పరమ దేవుని తీసుకొచ్చారు. పర దేని గుర్తు, యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గుర్తు. భూమిలో పండిన పంటను కోత కోసుకుని మొదటి పనులను తీసుకుని వచ్చారు దేవుని ఇంటికి. అలాడించి పనులు ఏం లేదు, పులిసింది లేదు. కానీ ఇక్కడ ఏముంది, 2వ ఈ పెద్ద కోసం నాడికి వచ్చేసరికి 2 రొట్టెలు తీసుకుని వచ్చారు, వాటిని పులియబెట్టి కాల్చాలన్నారు. ఈ 2 రొట్టెలు ఏముంది, పులుపు ఉంది. పులుపు ఉందా లేదా, ఉంది. ఇక్కడ పులుపు అనుమతి ఇచ్చాడు దేవుడు. పులిసింది దేని సాదృశ్యం, పులిసింది దేని సాదృశ్యం, మీరు పులిపిండి లేని వారు కనుక. మొదటి కోరింత పత్రిక 5:7 వచ్చినారు, కొత్త ముద్ద ఒకటికై పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాదు క్రీస్తును మన పస్కా పశువు వదిలిపబడిను. కాబట్టి ఏం చెప్పన్నాడు చూద్దామండి. 2వ కొరింథీ 5:8 మొదటి కొరింత పత్రిక 5:8 పాపదైన పులిపిడితోనైనను దుర్మార్గము దుష్టత్వం పులిపిడితోనైన కాక నిష్కాపట్యము సత్యము కురియన్ రొడితో పండుగ ఆచరించము. పులిసింది దేని సాదృశ్యంగా వాడబడింది, దుర్మార్గము దుష్టత్వం. దుర్మార్గము దుష్టత్వం పెతికోస్తు పండుగను పెట్టుకోస్తు నాటికి తీసుకొచ్చిన రొట్టెలు ఏముంది, పులిసింది ఉంది.
దేవుడు అనుమతించాడు కదండి. అల్లాడించి పరమయం లేదు, పులిసింది లేదు. అదే దేని సాదృశ్యం? యేసులో వారికి సాదృశ్యం. ఇక్కడ రెండు రొట్టెలు నైవేద్యం తీసుకుని రాబడి, ఒకటి ఇస్రాయల్ గుర్తు, రెండోది అలిజల్లోంచి రాబడే సంఘాని గుర్తు. రెండు రొట్టెలు, రెండు అక్కడ తూములో రెండేసి 10 వందలు. తూము అంటే ఈఫాలో 2 ఓమెర్లు, 10 వందలు అంటే 1 ఓమెర్, 2 10 వందలు అంటే 2 ఓమెర్లు. 2 ఓమెర్లు పిండిని పులియబెట్టి 2 రొట్టెలు తీసుకుందాం దేవునికి నైవేద్యంగా. వాటిలో ఏముంది? పులిసింది ఉంది. ఇవాళ సంఘంలో ఏముంది? దుష్టత్వం ఉంది, దుర్మార్గం ఉంది. దేవుడు అనుమతిస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే ఎప్పటివరకు? అస్తమయం వరకు అనుమతిస్తాడు. ఎప్పటివరకు అనుమతిస్తాడు? అస్తమయం వరకు అనుమతిస్తాడు, యుగ సమాప్తి వరకు అనుమతిస్తాడు. కొత్త ముద్ద ఒకటికి పాతది ఆ పులిపీడిని తీసి పక్కన పెట్టుకోమనలే, పారేయమన్నాడు. పులిసింది ఉండకూడదు అన్నాడు. లేవిగా నిర్గమకాండం 13 అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండం 13:3. బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలం చేత దానిలోని మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసినదేది తినవద్దు, నువ్వు తినే దానిలో పులిసింది ఉండొద్దు అన్నాడు దేవుడు. తర్వాత ఇంకా 7వ వచనంలో, పులిని వాటినే 7 దినములు తినవలను, పులిసినదేది నీ యొక్క కనబడకూడదు, నీ ప్రాంతంలో ఇంట్లో పొంగినదేది నీ యొక్క కనబడకూడదు. పులిసింది నీ ఇంట్లో ఉండకూడదు, నీ ఒంట్లో ఉండకూడదు, నీ కాలనీలో కూడా ఉండొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పులిసింది దేని గుర్తు? దుర్మార్గము, దుష్టత్వం. ఎవరికి చెప్పింది మాటలు? ఇస్రాయల్కి. ఇస్రాయల్ ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెల రక్తం నుంచి విడిపించబడ్డారు, ఐగుప్తు నుంచి వచ్చారు. ప్రత్యేకించబడిన జనం, ప్రత్యేకించబడిన వారిని ఏమి ఉండకూడదు? పులిసింది ఉండకూడదు, దుర్మార్గం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? నువ్వు తినేదానిలో ఉండకూడదు, నీ ఒంట్లో ఉండకూడదు, నీ తిండిలో ఉండకూడదు, నీ ఒంట్లో ఉండకూడదు, నీ ఇంట్లో ఉండకూడదు, నీ కాలనీలో కూడా ఉండడానికి వీలేదు. నీ ప్రాంతంలో నేను పదం కూడా రాయబడి చూడండి. అక్కడ నీ ప్రాంతంలన్నిటిలో పొంగినది ఏది నీ యొద్ద కనపడకూడదు. అదే సమయంలో అక్కడ మాట రాశాడు, 8వ వచనం, మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని మీద పొంగని రొట్టెలు తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫర్మేషన్ టు బి పాస్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్ కదా. మాట్లాడక నీ పిల్లలకు నువ్వు చెప్పాలన్నాడు. వాళ్ళ పిల్లలు అడుగుతారు, నాన్న ఎందుకు పులి రొట్టెలు తింటున్నావు అంటే పోషణ చెప్పాడు తినని అందుకే తింటానని చెప్పాలా? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? నాయన ఐగుప్తులో దేవుడు మనం విడిపించినప్పుడు గొర్రెల రక్తం విడిపించబడ్డాం కాబట్టి ఆ దినం పొంగని రొట్టెలతోనే మేము పండగ ఆచరించాము. కాబట్టి పొంగని పులిసింది ఏది కూడా మన తిండిలో ఉండకూడదు, మనం ఉండే ఇళ్లలో ఉండకూడదు, మన ప్రాంతంలో ఉండకూడదు. ఈ దేవుని శాస్త్రం అని ఎవరు చెప్పాలంట? పిల్లలు చెప్పాలంట. వారు ఏం చేయాలంట? వారి పిల్లలకు వాళ్ళు చెప్తారంట. ఇట్లాంటి ఇన్ఫర్మేషను 78వ కీర్తనలో ఎన్ని తరాలకు చెప్పాలన్నదో ఒకసారి చూద్దాం రండి. 78వ కీర్తన 1వ వచనం, Psalm 78, జాతి నా జిల్లారా, నా బోధకు చెవియొకటి, నా నోటి మాటలకు చెవియొకటి, నేను నోరు తెరిచి ఉప్మానం చెప్పాను. పూర్వకాలపు కూడా వాక్యము నేను తెలియజెప్పాను. మాకు తెలిసిన సంగతులు, మాకు తెలిసిన సంగతి అని చెప్తున్నాడు ఆసాపు. ఏంటి ఆయన తెలిసిన సంగతి? అది ఆ సంగతి ఎవరు చెప్పారు ఆయనకి? మా పితరులు మాకు వివరించిన సంగతులు. యెహోవా స్తోత్రార్థ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యము దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. వారి పిల్లలకంటే మా పితరుల పిల్లలకి. మా పితరులు మాకు చెప్పారు, మేము మా పిల్లలకు చెప్తాం. మా పిల్లలు ఏం చేయాలట? తర్వాత చూడండి, రాగల తరంలో పుట్టబో పిల్లలు దాన్ని వెళ్ళినట్లు వారు లేచి తమకు తమ పిల్లలకు వివరించినట్లు. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ అయినాయి? మేము మా పితరులు మాకు చెప్పారు. మా పితరులు మొదటి జనరేషన్, మాకు చెప్పారు 2వ జనరేషన్. మేము మా పిల్లలకి చెప్పాం. మా పిల్లలు ఏం చేయాలట? పుట్టబోయే పిల్లలకి చెప్పాలంట. ఎన్నో జనరేషన్ ఇది 4. తర్వాత ఇంకేముంది? వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరొక ఉండి
యథార్థ హృదయ కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తిరగబడకయు మూర్ఖతై తిరుగుబాటు గల తరుణ పోయి ఉండకయు వారు ఆయన ఆజ్ఞల యాకోబు సంతతి శాసనం నియమించను ఆ పైన ఉందన్నమాట వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు అంటే మేము మా పిల్లలు మా పిల్లల మా పిల్ల అంటే మేము మా పితరులు మా పితరులు మాకు నేర్పారు మేము మా పిల్లలకు నేర్పాము మా పిల్లలు వచ్చి వారి పిల్లలు నేర్తే వారు లేచి పుట్టబోయే పిల్లలు నేర్తారు ఎన్ని తరాలకి ఫైవ్ జనరేషన్స్కి వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్ ఎన్ని జనరేషన్స్కి ఐదు తరాలకి వెళ్ళాలట మనం ఒక తరమే చాలు తరానికి వెళ్తే కష్టంగా ఉంది ఈ రోజుల్లో దేని గురించి అంటే పులిసిన దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎదుగు తిట్టినావు నాన్న నీ పులిసి పులిసిన దాన్ని ఎందుకు తినద్దు అని చెప్పేసి అడిగితే 13:8లో ఏం చెప్పాయంట నీ పిల్లలకి ఏం చెప్పాలంట 13:8 నిర్గమకాండ 13:8 మాట రాశాడు ఎవడు రాయించాడు మోషేతో మరియు ఆ దినము నేను నీవు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తం పొంగనట్లు తీర్చున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ టు బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ దేని గురించి అంటే పొంగని దాని గురించి అందుకే ఈ యొక్క పండుగలు ఇస్రాయేల్లో ఆ దేవుడు శాశ్వత తరతరాలకు నిజమైన కట్టడగా చేసే పెట్ట కాబట్టి ఎవరి పోత దేని గురించి మాట్లాడుతుంది అంటే యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది గోధుమ కోత దేని గురించి మాట్లాడుతుంది అంటే మెత్తుకోస్తు పండుగ గోధుమ కోత ముగిసిన తర్వాతే ఆ రొట్టెలు వచ్చేది గోధుమ కోత కొయ్యబడిన తర్వాత ఆ ధాన్యం దొడగొట్టి ఆ దొడగొట్టిన ధాన్యాన్ని పిండి చేసి ఆ పిండితో రెండు రొట్టెలు చేసి దేవుడికి నైవేద్యంగా తీసుకురావాలి అంటే ఏ పంటలు ఇది ఇది రెండో పంట గోధుమ పంట ముందు వచ్చింది ఏ పంట ఎవరి పంట ఇప్పుడు వచ్చేది ఏ పంట గోధుమ కోత అంటే ఎవరి కోతకి గోధుమ కోతకి మధ్యలో కాలం ఎంత 50 దినాలు ఎంత 50 దినాలు రెండో అధ్యాయం కాలం నిడివెంత ఎందుకంటే రెండో అధ్యాయం మొదటి అధ్యాయం ఆక్రోశం ఏముందంటే ఎవరి కోత ఆరంభంలో వాళ్ళు బెత్లెహేం చేరారు రాయబడింది ఇప్పుడు ఇక్కడ రెండో అధ్యాయం 23 ఏమి రాయబడింది ఎవరి కోత అయ్యింది గోధుమ కోత కూడా అయ్యింది గోధుమ కోత దేని గురించి మాట్లాడుతుంది పెంతెకొస్తు పండుగ గురించి మాట్లాడుతుంది పెంతెకొస్తు పండుగ దేని గురించి మాట్లాడుతుంది పెంతెకొస్తు అంటే పెంట అంటే 50 cost 100 days 50th day అంటే 50 దినాలు ఏం జరిగింది ఇస్రాయేల్లో 5 రోజులు బయలుదేరి వచ్చిన తర్వాత 50 దినాలు వాళ్ళకి ధర్మశాస్త్రం వచ్చింది వారికి ఏమొచ్చింది ధర్మశాస్త్రం వచ్చింది నిర్గమకాండ 28:28 మాట ఉంది చూడండి రండి నిర్గమకాండం 32 28 లేవీయులు మోషే మాట చొప్పున చేయగాది ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిని 15 వచ్చిన మోషే ఆ శాసనంలో 2 పలకలు చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరుపక్కన రాయబడినవి అవి ఈ పక్కన ఆ పక్కన రాయబడినము ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కపోయిన వ్రాత దేవుని చివరాత ధర్మశాస్త్రం ఇస్రాయలీకు మొట్టమొదటి వచ్చింది ఎప్పుడు వెతుకొస్తుంది రాన వాళ్ళు 5 రోజులు బయలుదేరి వచ్చిన 5 రోజులు బయలుదేరి వచ్చింది ఏ రోజున పస్కా పండుగ రోజున పస్కా పూజిస్తూనే వాళ్ళు బయటకు వచ్చేసారు ఇప్పుడు 50వ రోజు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి 50th day వారికి ఏమొచ్చింది ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 53000 మంది చచ్చిపోయారు అదే యేసుప్రభు సిలువేయబడింది పస్కా పండుగ రోజున అపొస్తలుల గారు 2వ అధ్యాయం పెంతెకొస్త పండుగ దినం వచ్చింది 2వ అధ్యాయం మొదటి వచనంలో పెంతెకొస్త పండుగ దినం వచ్చింది పెంతెకొస్త పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఆ దినాన భూమి మీదకి అగ్ని వంటి అగ్ని 4 కలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా ప్రతివాడు ఏం చేశారంట భాషతో మాట్లాడని అపొస్తలుల గారు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడి ఉంది 16 దేశాల నుంచి వచ్చిన యూదులు ఉన్నారు అక్కడ దేనికోసం వచ్చారు వాళ్ళు పెంతెకొస్త పండుగకు వచ్చారు 16 దేశాల నుంచి వచ్చిన యూదులు ఈ మేడగదిలో ఉన్న ఈ శిష్యులు అందరూ 16 భాషలో మాట్లాడారు
ఇదే మన భాషలో మాట్లాడే చేపలు పట్టుకున్నట్టు చదువులేనోళ్ళు వీళ్ళు మన భాషలో మాట్లాడతారే, మన మన భాషలో వీళ్ళు మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారు. అప్పుడు కొంతమంది ఏమన్నట వీళ్ళు కొత్త మద్యంతో నింపున్నారు, ముందెక్కిపోయిన వాళ్ళకి అంత అక్షరస మంతులు ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారు అన్నారట. అప్పుడు పేతులు లేచయ్యా కొద్దిపూడి జామైన కాలేదు, మాకు ముందే వాడు తెచ్చిచ్చాడు. దేవుడు ఏ వేరు ద్వారా ప్రకటించబడిన ప్రవచన ప్రకారం వీరిలో తన ప్రతి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టే వీళ్ళు ఈ భాషల్లో మాట్లాడతారని చెప్పాడు. చెప్పి ఆ రోజు చక్కని శర్మన్ చక్కని వర్తమానం పేదరించినప్పుడు 37 వారి మాట విని తమ హృదయములు నొచ్చుకొని రాయబడింది కింద పొడవబడిన వారిని ఫుట్నోట్లో ఉంది. ఏమంటారు 36 నాడు అన్నాడు పేతురు, మీరు సిలువ సిరియస్నే ప్రభుగాను దేవుడు ప్రభుగాను క్రీస్తును క్రీస్తుగా నియమించిన ఇస్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాడు. చెప్పినప్పుడు అతను ఆ వాక్యం విన్న వారికి ఏమైందంట మాట, మేము సిలువేసామా, మేము నిరపరాధ రక్తం చెల్లించామా అనే మాట గుచ్చిందంట వాళ్ళని. ఎంతమందిని గుచ్చింది? 3000. ఎందుకంటే దేనిని ఒప్పుకుంటారు కానీ వాళ్ళు నిరపరాధ రక్తం చెల్లించడం అనే దాన్ని ఒప్పుకోరు. నిరపరాధ రక్తం చెల్లిస్తే దానికి వచ్చే పనిష్మెంట్ సామాన్యమైంది కాదు. నిరపరాధ రక్తం చెల్లించాడు కయ్యను, దేశనిమ్మరయ్యాడు. ఎవన్నాడు? నేను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు కయ్యను. అలాగే దావీదు నిరపరాధం చంపించాడు ఊరియాని, మరి కదా నిరపరాధం చంపించాడు, పనిష్మెంట్ ఏమొచ్చింది? చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ ఒలివ కూడా మీద నెత్తి మీద గుడ్డ వేసుకుని ఏడ్చుకుంటూ పోయినాడు. గొడవకి తిరిగిపాటు చేసి రాజుగా ప్రకటించుకుంటే ఏడ్చుకుంటూ పోయినాడు. అడుగులట్టు నిరపరాధం చిందిస్తే వచ్చే నష్టం అది. అంతేకాదు దావీదింట్లోనే ఎవరి కాలంలో చేతికి వచ్చిన 3 యవనస్తులైన కుమారులు ఎవరి కాలంలో దావీది చేతికి రాకుండా చనిపోయినారు. చంపబడ్డు పెద్దవాడు చనిపోయినాడు అమ్మను, 2 అంశాలను చచ్చిపోయాడు, అదనే చచ్చిపోయాడు. ఎవరి కాలంలో దావీదికి చేదోడు వాదాడు కొండా అసలు కొడుకులు వెళ్ళి ఎవరి కాలంలో పుట్టిన కొడుకులు. కారణం ఏంటి? నిరపరాధ రక్తం. యేసును నిరపరాధ రక్తం చెల్లించి నేను పాపం చేసి ఇస్కరియోతి యోధం పోయి పెద్ద ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి అపొస్తలు మత్తయిస్వార్త 27:4 వచ్చిన ఒప్పుకున్నాడు, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేశానని. ఎవరన్నది? ఇస్కరియోతి యోధం ఒప్పుకుంటే దాంతో మాకేమి? నువ్వే చూసుకోన్నారు వాడు. నిరపరాధ రక్తం అప్పగించినందుకు వాడు పోయి తర్వాత ఏం చేశాడు? ఊరి పెట్టుకున్నాట, తాడు తెగింది, తలకిందులు కింద పడ్డాడు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి దిక్కుమాలు సాగు వచ్చాయి. చరిత్రలో చరిత్రహీనంగా మిగిలిపోయారు. అతని కొడుకులు దేశ దిమ్మలై భిక్షం ఎత్తుకున్నారు. ఎవరో మీ నాయన 30 సంపాదించుకున్నాడు కదా, దాంతో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, మీరు భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, అయ్యా ఆ 30 ఎక్కడ తెచ్చాడో తెలియదు, ఎక్కడ పడేసాడో తెలియదు, మాకు ఇంతవరకు తెలియదు, ఆ 30 సంగతే తెలియదు అన్నారు. భిక్షం ఎత్తుకున్నారు లిటరల్లీ ఎవరు? నిష్కర్యోగ్యత పిల్లలు. అంతేనా? నిరపరాధులకు చిందించి ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక ఇస్రాయేల్ ఒట్టి పెట్టుకున్నారు. క్రీస్తు 70 టైటస్ రోమా చక్రవర్తి ఎరుసలేం మీద దాడి చేశాడు. దాడి చేసినప్పుడు జరిగింది ఏంటి? ఎరుసలేంలో గుర్ర కళ్ళేలు అదే కళ్ళే అందే అంత మటుకు రక్తం చిందించాడు ఎరుసలేం వీధుల్లో. గర్భిణి కడుపులు చీల్చాడు, తల్లులు కూడా ఉన్న పిల్లలు పైకేసి కింద పడుతుంటే కత్తి పెట్టి ఆ కత్తి మీద పడేటప్పుడు ముక్కలుగా ముక్కలుగా నరకబడ్డారు పిల్లలు. తర్వాత ఇస్రాయేల్ దేశం ప్రపంచ పటంలో లేదు 1948 వరకు. అంటే 1978 ఇస్రాయేల్ దేశం అనేది ప్రపంచ పటంలో లేదు. ప్రపంచ యొక్క నలుమూలలు చెదరగొట్టబడ్డారు. కారణం ఏంటి? నిరపరాధ రక్తం యొక్క దోషం అది. అందుకే ఇస్రాయేల్ నిరపరాధ రక్తం చేసినటువంటి వాళ్ళకి పోతారు. నిరపరాధ రక్తం దాని యొక్క ప్రభావం అంత తీవ్రమైంది. ఏమైనా అందుకే మనం జాగ్రత్త గమనించాలి దేవుని విషయాలు, దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని మనం జాగ్రత్త గమనించాలి. పులిసిన ఏది తినవద్దు, దుర్మార్గ దుష్టత్వం మన ఇళ్లలో ఉండద్దు అన్నాడు దేవుడు. ఎందుకు? దేవుని ప్రజలు దుర్మార్గం వచ్చిందంటే ఏమి ఎంతకైనా తెగిస్తారు. ఎంతకైనా ఎందుకు? ప్రాచీన స్వభావం వచ్చిందంటే మళ్ళీ ఒకసారి రోగం పోవడం సులువు, కానీ వచ్చిన రోగం తిరగబెట్టింది అంటే దానికి ముందే లేదు.
కావేరు రోగం వస్తుందండి. కావేరు రోగం వస్తే లివర్ సెట్ అవ్వడానికి 6 మాసాలు పడుతుంది. 6 మాసాలు పడుతుంది. 6 మాసాల్లో వాడు పద్యం తినాల, దొరికిన చెత్త తినడానికి లేదు. పొరపాటున కదా అతడు అపత్యం చేస్తే రోగం తెరబడి ఇమీడియట్ వస్తాడు. దానికి ఏ మందులు అంత తొందరగా కోలుకోవడం కష్టం. టైఫాయిడ్ జ్వరం వస్తుంది, ఇంటెస్టైన్ అంతా పాడవుతుంది. ఇంటెస్టైన్ పాడైతే డాక్టర్ గారు మందులిచ్చి రోగాన్ని నయం చేస్తాడు, బాగుంటుంది. ఇంటికి పోయిన తర్వాత రోగం తగ్గింది కదా అని చెప్పేసి అపత్యం చేస్తే పేగుల్లో మళ్ళీ తిరిగేమో వస్తుంది, చూట్లు పడతాయి, తర్వాత బాగు చేయడమే కష్టం. కాబట్టి రోగం తిరగబెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి విశ్వాసి. ఎంతమంది పండుగ జరిగింది ఆ దినాన్ని ఏం జరిగింది, వాడు తమ హృదయంలో నొచ్చుకున్నారు. అందుకే ఏమని నొచ్చుకున్నారు, నిరపరాధ రక్తం చిందించింది మేమేనా, మేమేనా దోషం చేసింది. ఎందుకంటే మీరు జీవాధిపతిని చంపారు, పేతను చెప్పాడు ఈ మాట. మీరు జీవాధిపతిని చంపారు, ఆయన దేవుడు, ఆయన దేవుడి కుమారుడు, ఆయన చంపారు అంటే ఈ మాట వినగానే వాళ్ళ హృదయాలు గుచ్చిందట మాట. మీరు ఎవరైనా మీరు సిలువేసిన ఇయేసిన దేవుడు ప్రభు గారు క్రీస్తు గారు నియమించిన ఇస్రాయల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి ఆ మాట చెప్పగానే పేతురు ఇస్రాయల్కి అందరూ హృదయంలో గుచ్చిందట. వారు ఈ మాట విని పొడవబడిన వారే మేమేం చేస్తాం పేతురు కడమాపోస్తులను అడిగితే అప్పుడు అన్నాడు పేతురు, మీలో ప్రతివాడు మారుమనసు పది యేసు క్రీస్తునాము, అంటే మా మారుమనసు పది యేసు క్రీస్తునామను బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఇది మీకు మీ దూరస్థులు దూరస్థులైన వారికి అందరికీ చెందుద్ది, మరియు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. అతను వాక్యం 37 అతను వాక్యం విన్న వాళ్ళు ఆ దిన ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. పరిశుధాత్మ దేవుడు భూమి మీదకి వస్తేనేమో 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ధర్మశాస్త్రం భూమి మీదకి వస్తేనేమో 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే రోమపత్రిక 8 ధర్మశాస్త్రం దేనిని చేసారకపోయినా దాన్ని దేవుడు చేసిన రోమపత్రిక 8 రోమపత్రిక 2 క్రీస్తు యేసు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయదాలకపోయాను దానిని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ధర్మశాస్త్రం ఏం చెప్పుద్దంటే పాపం అంటే ఏంటో చెప్పుద్ది, కానీ పాపానికి పరిహారాన్ని గురించి చెప్పదు. పాపం చేయొద్దని చెప్పుద్ది, కానీ కృప ఏం చెప్తుంది, కృప ఏం చెప్తుంది, పాపానికి పరిహారం ఉందని కృప చెప్తుంది. అంటే పెంతెకొస్త దినానికి దయతో గమనించండి, పెంతెకొస్త దినాన్ని ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగొచ్చాడు. అక్కడ పెంతెకొస్త దినాన్ని ఏమొచ్చింది, ధర్మశాస్త్రం వచ్చింది. 50 50 దేని గుర్తు, విడుదల గుర్తు. 50 దేని గుర్తు, విడుదల. పాపి అయిన మనుషుడు బంధకాలని ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద నుంచి విడిపించబడ్డాడు 50 ఆ దినానే భూమి మీద సంఘం, కొత్త నిబంధన సంఘం ఆవిర్భవించింది 3,000 మందితో స్థలం ఏర్చినాయి. రూత్ ఏ అనుభవంలోకి వచ్చింది, పరిశుద్ధాత్మ నింపుదలతో కూడిన అనుభవంలోకి వచ్చింది. అంటే 50 ఓఎస్ పొలంలో ఏర్పడింది. 50 అనుభవం, మొదటి దినం అనుభవమే అద్భుతమైన అనుభవం. రెండింగ్ చూద్దాం ఇంకేముందో. రూతు 18 2 ఆమె వాటిని ఎత్తుకొని ఊరి మీదకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూశాను. ఆమె తిరిగి తృప్తి పొందిన తర్వాత తను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చింది, తను మిగిల్చిన పేలాలు ఉన్నాయి కదా, కొన్ని తింది తృప్తి పొంది కొన్ని మిగిల్చుకుంది, అవి తీసుకొని ఎవరికి ఇచ్చింది, అత్తగారికి ఇచ్చింది. ఎందుకు, ఉదయం నుంచి తిండి లేదు, ఎవరు పెట్టారు ఆమెకి, తినడానికే లేదు వాళ్ళకి. ఎవరు చూశారు, భాగ్యోగులు చూసేవాళ్ళు ఎవరు లేరు,
ఎవరు చూడాల్సిన యవనస్త్రాలైనా యవనస్త్రాలే చూడాలి. ఎందుకు? ఈమె చట్టరీత్యాకు కుమార్తె. చట్టరీత్యా ఈమె కుమార్తె, ఆమె బాలికలు చూడాలి కాబట్టి, చట్ట ప్రకారం కుమార్తె అయింది కాబట్టి ఆ తల్లిని చూడాల్సిన బాధ్యత తనకు ఉంది, ఆ తల్లిని పోషించాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత తనని ఎత్తరేసుకుంది. ఇలాంటి బాధ్యత వస్తే మనం మొయ్యగలమా? ఇలాంటి విషయం వస్తే మనం కాడి భుజాలు వేసుకోగలమా? దేవునింటిలో దేవునింటికి అవసరం వచ్చింది. సాధారణ చాలా మంది ఏం చేస్తారు, చోద్యం చూస్తారు. ఏం చేస్తారు? కాడి భుజాలు వేసుకోవడానికి ముందుకు రాదు, చోద్యం చూస్తారు. చోద్యం చూసేవాడు కాదు దేవునికి కావాల్సింది, కాడి భుజాలు వేసుకునేవాడు కావాలి. అందుకే నేను సుడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నా కాడి సుడువుగాను నా భారము తేలికను నా కాబట్టి సులువైన నా కాడిని ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అని యశ్వరం ఎందుకు చెప్పాడు అంటే, ప్రతి కాడి వేసుకున్నవాడు కావాలి ఆయనకి. కాబట్టి ఎవరు కావాలి ఆయనకి? కాడి భుజాలు వేసుకున్నవాడు కావాలి, చోద్యం చేసేటువంటి కాదు, కావాల్సింది ఆయనకి. ఈ దినాల్లో దేవుడి ఇంట్లో కాడి భుజాలు వేసుకోవడానికి ఎవరు వస్తారు? ముందుకి వస్తున్నారా? చోద్యం చూసేటోళ్ళు ఉన్నారు ఎక్కువ. చోద్యం చూసేటోళ్ళు ఉండదు. మనం ఏ పరిస్థితి ప్రభువా నేను అన్నాను, దశాన్ని అడిగారు, ఎవరిని పంపాలి నేను? ప్రజలు అంటున్నారు, వింటాం మాత్రం వింటున్నారు, గ్రహించలేరు. విని గ్రహించుకున్నట్లు వాటి హృదయాలు కొవి ఉన్నాయి, వాళ్ళ హృదయాలు కొవి ఉన్నాయి కాబట్టి వీడి దగ్గరికి ఎవరిని పంపాలి నేను? నా నిమిత్తం ఎవడు పోతాడు? ఎప్పుడు? రాజు ఉజ్జయ సరిపోయిన సంవత్సరం ప్రభు యశ్వతో మాట్లాడాడు. అప్పుడు ప్రభుతో యశ్వ చెప్పిన మాట ఏంటి? ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. నన్ను పంపంటే నువ్వు పోయి ప్రజలకు చెప్పు, మీరు వింటే మటుకు వింటారు, గ్రహింపరు. మీరు గ్రహింపకున్నట్లు మీ చెవులు మందగిలినాయి, మీ హృదయాలు కొవి ఉన్నాయి. మాట చెప్తే ఎవడో నూరుకుంటాడా? ఊరుకుంటారా అండి? యూదులాడు సామాన్యులు కాదు, సామాన్యులు ఊరుకుంటారా? ఊరుకోరు. పోయి చెప్పన్నాడు, ఎందుకు? నేనున్నా నన్ను పంపు ప్రభు అన్నాడు. అంటే కాడి భుజాలు వేసుకొని సిద్ధమయ్యాడు ఆయన. యశగ్రంథంలో ఇంకో చక్కన విషయం ఉంది, 22 20 అధ్యాయం. యశగ్రంథం 20 అధ్యాయం. అశ్వరు రాజు అయిన సర్గోను తర్తాన్ని పంపగతడు అష్టోదని వచ్చిన సంవత్సరమున అశ్వరు యుద్ధం చేసి వారిని పట్టుకుని ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈ రాజు సెలవుచ్చును, నువ్వు పోయి ఈ నడుము మీద గోని పట్ట ఎక్కి ఈ పాదం నుండి చోడు తీసేయు. అతడు ఆలోచన చేసి దిగంబరి చోడు లేక నడుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గుర్చి కూషును గుర్చి సూచనగాను సాదృశ్యంగాను 3 సంవత్సరం దిగంబరి చోడు లేక నడుచున్న ప్రకారం అశ్వరు రాజు చెరపట్టబడిన ఐగుప్తును తమ దేశం నుండి కొనిపోబడి కూర్చుని పిన్నలను పెద్దలను దిగంబరులు కానీ చెప్పలేని వారుగా పట్టుకొని పోవును. అంటే ఐగుప్తీయులు కూషు అంటే ఇథియోపియా దేశాలు, వాళ్ళ జరగబోయే విషయాన్ని గురించి యెషయాని ప్రవచించమని దేవుడు పంపించాడట. యెషయా ఎట్లున్నాడట? 3 సంవత్సరాలు ఒంటి మీద బట్టలు వేయలేవట, కాళ్ళకి చెప్పులు లేవట. కాడి భుజాలు వేసుకోవడం అంటే 3 సంవత్సరాలు ఒంటి మీద బట్టలు లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడట? దీనికి ఇలా జరుగుతుంది, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఇలా జరుగుతుంది, మీరు చెప్పులు కూడా లేకుండా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా మీ బిరుదల మీద బట్టలు కత్తిరించి మరి తీసుకుపోతాడు అశ్వరాజు వచ్చి అని చెప్పేసి వాక్యం ప్రకటించమని పంపించాడట. కాడి భుజాలు వేసుకున్నాడు ఎవరు? యెషయ. దేవునికి కావాల్సింది భుజాన్ని వేసుకుని మోసేటోళ్ళే కావాలి. అందుకే అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నేనున్నాను, నన్ను పంపు. కాడి భుజాన్ని వేసుకోవాలి దేవుని పని చేయాలంటే. అందుకే ప్రభు చెప్తాడు, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువలు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకోవడం అంటే నేననేవాడు లేడు, నేననేవాడు సిలువకు వేయబడ్డాడు, ఇది సచ్చాడు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చివాట్లు వస్తాయి, చెప్పుదెబ్బలు వస్తాయి, అన్నిటి తినాల్సిందే. కాడి భుజాలు వేసుకున్నవాడికి అన్నీ వస్తాయి, చివాట్లు చెప్పుదెబ్బలు. అవసరమైతే మొగ అమ్మేస్తారు, ఏం చేస్తారు, ఎన్ని చేస్తారు, అన్నీ తట్టుకోవాల్సిందే, అన్నిటికీ నిలబడాల్సిందే. అట్లయితే చర్చించింది నాకు
ఇస్రాయేల్ ప్రజల మధ్యలో యోధుల మధ్యలో యెషయా మరి ఈ విధంగా వాక్యం ప్రకటించాడు సామాన్యమా? నలుగురు రాజులు ఎవరు? ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా. అంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఉజ్జియా 51 సంవత్సరాలు, యోతాము 16 సంవత్సరాలు, ఆహాజు 16 సంవత్సరాలు, ఉజ్జియా 29 సంవత్సరాలు. ఇంత చేసి 8 సంవత్సరాలు నలుగురు రాజుల కాలంలో ఆయన ఏలుబడి చేసిన ఈ కాలంలో ఉన్నాడు. ఆఖరికి ఎవరి చేతిలో చనిపోయాడైనా? మనిషే. దేవుడు మళ్ళీ తీసుకొచ్చి దేవుడి ఇంటిలో విగ్రహాలు తెచ్చిపెట్టినందుకు గాను మనిషి అని గద్దించినందుకు చెక్క ప్రేమను బిగించి నిలువును కట్ చేయించాడు, రంపాలతో పోయించాడు యెషయా ప్రవక్తని. ఎవరు? మనిషే. దానికి కూడా సరెండర్ అయిపోయాడు. అయితే గమనించండి, రూత్ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఏమిటి? అక్కడేం కనపడుతుంది? అన్ని విడిచి వచ్చింది, పొలంలోకి వెళ్ళింది, పరిగెత్తుంది, రాజకుమార్తె అని రాజకుటుంబంలోంచి వచ్చింది, ఎక్కడికెళ్ళింది? ఏదో వాళ్ళు దిక్కుబాటులో ఏర్పడిన పరిగెత్తుకోవడానికి తను దాన్ని పోషించుకోవడమే కాకుండా తన అత్తగారిని పోషించే భారం భుజాన వేసుకుంది. ఆడిపోయేటువంటిది ఆడిపోయేటంటే బాధ్యతను భుజాన వేసుకోవడం అంటే అదే అండి. అలా వేసుకునే వాళ్ళు జనాలు ఉన్నారా? అలా వేసుకోగలమా? ప్రేమైన వాళ్ళారా, ఈ దినాల్లో తల్లిదండ్రులు ముద్దులైతే తీసుకెళ్ళి ఆనాది సాధనాలు వేసి చేతులు కడిగి వేసుకునే దినాలు ఇవి. తల్లిదండ్రుల్ని అనాథ సాధనాలు వేసి ఈ మధ్య ఒక అంటే పేపర్లో ఒక యాడ్ వచ్చి పేపర్లో కదా ఎప్పుడో చదివాను, ఒక ఆమె అత్తమామని అనాథ సాధనాలు వేసిందట, కుక్క పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందని పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కుక్కను ట్రై చేసామా, మీ కుక్క దొరికిందంటే అయ్యా నా కుక్క ఎక్కడుంది, బాగుందా, ఆరోగ్యంగా ఉందా అని అడిగిందంట. మీ కుక్క నిక్షేపంలో ఉంది. ఎక్కడుందండి అంటే మొత్తం మీ అత్తమామల్ని ఆశ్రమంలో పెట్టారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఉందమ్మా అని చెప్పిందంట. ఇప్పుడు ఎక్కడుంది కుక్క? కుక్క ఎవరిని ఎత్తుకుండా పోయిందంట? వీళ్ళు అనాథ శరణాలు పెట్టినా వాళ్ళ తల్లిదండ్రులను ఎదుర్కోవడం పోయిందంట, అక్కడ ఉందమ్మా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పేసరికి ఇంకేం అవ్వాలో అర్థం కాలేదు. ఇంక కుక్క బాగోగులు విచారించగలిసిన మనసు నాస్త్రి ముదలైన అత్తమామల ఆలోచి గురించి ఆలోచించాలి కదా. కుక్క బాగోగుల మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు మరి అత్తమామల మీద ఇంకేంత ఉండాలా? ఉండాలి కదా. ఏమండి ఈ అవనస్త్రాల దగ్గర నేర్చుకోవాలి మనం? అనిరాలి అనిరాలి. దేవుడి ఇంటికి వచ్చింది. దేవుడి ఇంట్లో యూదా ప్రజల్లో మతనిష్టగలిగిన వాడు, వాళ్ళ మధ్యలో గెలవటువంటి సామాన్య విషయం కాదు. కానీ రూత్ మనసు నయోమి మనసును ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె ఏదో ఇచ్చారని వసిపరచుకోవడం కాదు, బాధ్యత పంచుకోవడం. నాకు తినడానికి ఈ ఎవలన్నా ఇచ్చాడు, వేలాలు ఇచ్చాడు ఆయన పెద్ద ఆయన, ఆ ముసలానికి ఏమీ దొరకకూడదు కాబట్టి కొన్ని పేలాలు తీసుకుని ఎక్కడికెళ్ళింది, తీసుకుపోయి ఆమెకి ఇచ్చిందట. అప్పుడు అత్తగారు అడుగుతుంది, ఇవి వాడు ఎక్కడే ఎరుకున్నావు? ఆ మూట చూసిందట, నెత్తి మీద మూట. బహుశా చూడండి చక్కని మాట 19, ఆమెతో నేడు నువ్వు ఎక్కడ ఎదుర్కొంటివి, ఎక్కడ పని చేస్తేవి, నీ అందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునగాక అనగా ఆమె తాను యవన యుద్ధ పని చేసను అది తన అత్తకు తెలియజెప్పి యవన యుద్ధ నేడు పని చేస్తున్నావు అతని పేరు బోయస్. బోయస్ అంటే అర్థం ఏంటి? అతని అంది బలము కలదు, ఇన్ హీమ్ ఈజ్ ద స్ట్రెంగ్త్. అతని పేరు బోయస్. ఎవరు ఎంత పనిచేశారు, నీ ఎందుకు లక్ష్యం వచ్చిన వాడు ఇంత పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎవరు నీ ఎందు లక్ష్యం వచ్చిన పెద్ద మనసు గల దాత, ఎవరమ్మైనా ఎవరు పొంగ పనిచేశావు, ఎవరు అంత దాతృత్వం కలిగిన పెద్ద మనిషి ఎవరు? నీ మీద దయ చూపిన వాడు దీవించబడుగా కానీ అంటే అప్పుడు చెప్తున్నారు ఎవరు ఎంత పని చేస్తున్నావు, ఎవరి పొలం పరిగెత్తుకున్నాను, అతని పేరు బోయస్ అనగానే ఇప్పుడు రూత్ నయం గుర్తొస్తుంది. ఏమని? బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మాననీతడి వలన ఆశీర్వాదం అందరిగా అంటే అర్థం ఏంటి? బ్రతికినోడికి ఉపకారం జరుగుతుంది, చచ్చిన వాడికి ఏమో ఉపకారం జరుగుతుందండి. చెప్పండి, చచ్చినోడికి ఏ ఉపకారం జరుగుతుంది అని
ప్రసంగి రాశాడు 5:9 9:5 చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నదని రాయబడింది. చచ్చినోడికి ఏ ఉపకారం జరుగుతుంది? వారు ప్రేమింపరు, పగపెట్టుకున్నారు, భూమి కింద జరిగిన వాటిలో దేని ఎందుకు వారికి ఎప్పటికీ వంతులేదనేమో ప్రసంగి రాస్తే ఇక్కడేమో చచ్చినోడికి ఉపకారం చేసినట్టు అర్థం ఉందా? చచ్చినోడికి ఏం ఉపకారం ఉంది? ఉంది. ఇస్రాయల్లో చచ్చినోడికి ఇంటి పేరు నిలిపేవాడు కావాలా? బ్రతికినోడిని వాడి ఇంట్లోకి తెచ్చేవాడు కావాలి. ఇల్లు కూడు గుడ్డ లేనివాడికి పోషించే పోషకుడు అవసరం. చచ్చినోడికి ఇంటి పేరు నిలిపోడు కావాలి. సో కాబట్టి అందుకే బతికినోడి పేరు పెట్టింది ఆమె, చచ్చినోడి పేరు పెట్టింది. బతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానం ఇతడు ఇవ్వ వల్ల ఆశీర్వాదం అందరుగాక. సో కాబట్టి ఇంకా ఉంది, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతను మనం విడిపింపగల వారిలో ఒకడు. వచ్చే వారం దీని గురించి ధ్యానిస్తాం. దానికంటే ముందు ఎవరి కోత, గోధుమ కోత గురించి ధ్యానించాను. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎవరి కోత దేనికి సాదృశ్యం, గోధుమ కోత దేనికి సాదృశ్యం. ఎవరి కోతకి గోధుమ కోతకి మధ్యలో ఉన్న కాలం 50 దినాలు ధ్యానిస్తున్నాం. 50 అనేది విడుదల గురించి మాట్లాడుతుంది. అయితే ఈ ఎవరి కోత దేనికి, గోధుమ కోత దేనికి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇస్రాయల్లో, ఇది వచ్చే వారం మనం ధ్యానిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం.